అందరూ అలా ఫీల్ అవుతున్నారు అనమాట, కృష్ణదాస్ గారు మమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తున్నారు అని. తర్వాత పెళ్లి కార్డులు కూడా ఫ్యాన్స్ అందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టి సార్కి చెప్పి అక్కడ ఫోటోలు తీయించుకొని వెళ్ళటం ఎంత అసలు రియలిస్టిక్గా కుదిరింది. ఎంత బాగా పిఠాపురం వాళ్ళదే, వాళ్ళంతా తరతరాల నుంచి కృష్ణదాస్ గారి అభిమానంతో ఎవరూ నమ్మట్లేదు. ఎక్కడో ఏంటో మనం మేడం తెచ్చాడు అక్కడ చేస్తారు అసలు, అలాంటి మన వాళ్ళు ఇంత గొప్పగా చేశారంటే గ్రేట్ అని అందరూ చెప్పడం. ఇప్పుడు కృష్ణరాజు గారు మరి బాహుబలి పెద్ద సినిమా చూసినప్పుడు ఏమనేవారు ప్రభాస్ గారికి? అసలు ఆనందం ఇంకా ఇంత అంతా కాదు కదా. ఇక్కడ బాహుబలి ఫోటో చూసి నేను అక్కడ అది ఫ్యాన్స్ అందరూ ఇస్తూ ఉంటారు, అది వాళ్ళు పాపం డై హార్డ్ ఫ్యాన్స్. మీరు వాజ్పేయి గారితో ఉన్న ఫోటో? అవునండి, అప్పుడు మా పెద్ద పాప ఫస్ట్ ఇయర్, ఆయన ఎవ్రీ బర్త్డేకి వెళ్ళేవాళ్ళం నేను. ఎంత బుజ్జి తల్లిలో ఉన్నారు పెద్ద పాప అమ్మాయి అది. మీరు? అవునండి, నేనా? ఎంత బుజ్జి తల్లిలో చక్కగా డ్రెస్ చేసుకుని. అది బిల్లా సినిమా షూటింగ్ అప్పుడు మలేషియాలో అండి. పిల్లల్ని కూడా మిస్ అయ్యేవారు కాదు, అంతలాగ అన్ని దేశాలు తిప్పారు పిల్లల్ని కృష్ణరాజ్ గారు. బాగా ఇష్టం ట్రావెలింగ్ కూడా. మరి అందరికీ మంచి చెడు చెప్తారు, ప్రభాస్ గారిని ఎప్పుడు పెళ్లి చేసుకోమని చెప్పలేదా? గట్టిగా చెప్పారు. నువ్వు చేసుకోవాలంటే సున్నితంగా అబ్బాయికి, నువ్వు చూసావు కదా కన్నమ్మ, నన్ను కన్నమ్మ మీ పెద్ద బాధ్యను ఎలా చూసుకుంటుందో అలా ఎప్పుడైనా కూడా భార్య అలా చూసుకుంటుంది భర్తని. ఎప్పటికైనా ఉండాలమ్మా, ఆలోచించు అంటారా? అలాగే పెద్ద బాధ్య అంటే అలా పెద్ద బాధ్య ఏం చెప్పినా కూడా అలాగే పెద్ద బాధ్య అనేవారు అనమాట ఆయన. అది బాబుకి కూడా చాలా లేడీస్ అని చాలా రెస్పెక్ట్, చాలా పద్ధతి బుద్ధిమంతుల్లా కనిపిస్తారు. పెళ్లి అన్నా అదన్నా చాలా గౌరవం అండ్ చాలా కనిపిస్తుంది. అసలు బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఆయనకు ఉండే ప్రేమ, ఆయనకు ఉండే రెస్పెక్ట్ మామూలు కాదండి. ఇంట్లోకి వాళ్ళు పెద్ద బాధ్య గారి మీద ఉన్నంత ప్రేమ ఇంకా నేను అసలు ఎక్కడ చూడను. ఇంత ఇష్టం అనమాట, ఒక దేవుళ్ళలాగే చూసేవారు. ఇంత ఇష్టం ప్రభాస్ గారికి ఈ ఫోటోలన్నీ. ఇది నిన్నే ఎవరో ఒక అభిమాని ఇలా వేసి పంపించింది మా ఇద్దరు, ఎవరో ఒకరు అలా పంపిస్తూనే ఉంటారు. ఆయన పురస్కారాలు అలా ఎన్ని వచ్చాయో. అవును, నంది అవార్డ్స్ అప్పుడు కృష్ణరాజు గారికి ఫస్ట్ గవర్నమెంట్ ప్రకటించాక నంది అవార్డ్స్ ఫస్ట్ నంది కృష్ణరాజు గారికి వచ్చిందండి. అది అప్పుడు గవర్నర్ అంట ఆయన. ఆయన ఏమో మన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, అప్పుడు సీఎం కదా ఆయన. అదే ఫస్ట్ నంది మనకే వచ్చింది అమరదీపం. ఇదేమో అందరూ ఉండే ఫోటోగ్రాఫ్. అప్పుడు జ్యోతి చిత్రాల్లో వేసేవారు కదా, ఎవరో ఒక అమ్మాయి అలా చేసి పంపించారు. అప్పుడు నేను చెప్పాను కదండి ఇందిరాగాంధీ గారు కృష్ణరాజు గారు అప్పుడు దివసీమ వరదలకి ఆయన బాగా పండ్ కలెక్ట్ చేసి పట్టుకెళ్ళి ఎంత ప్రేమతోనో చూసేవారంట కృష్ణరాజు గారిని. అప్పుడు పివి నరసింహరావు గారు, అప్పుడు ఆయన మామూలుగా మినిస్టర్ ఏదో అనుకుంటా. సో సార్కి అయితే నో డైట్, అసలు డైట్ వద్దనేవారు, డైట్ చేయకూడదని. ప్రభాస్ గారు ఏం చేసేవారు డైట్? ప్రభాస్ గారు మామూలుగా ఆయనకి ఉంటది కదా ప్రోటీన్లు అవి ఎక్కువ, ఏం తింటారు అంటే తింటారు కానీ అన్నీ చాలా ఆయిల్ లెస్, తర్వాత కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్. కూరలు అన్నిట్లో బాగా ఆయిల్ పడుతుందిగా మరి. లేదు, ఆయిల్ లేకుండానే చేయించుకుంటారు. ఓన్లీ వన్ డే చీట్ డే ఉంటుంది ఆయనకి. ఆ రోజు ఉన్నప్పుడు బాహుబలి తాళి అంతా ఉండాలన్నమాట. ఓహో, ఆయనకి అవునా? అందులో ఆయనకి ఏం నచ్చితే ఏం తింటారో అని అందరు అన్ని రకాలు మొత్తం. ఆ టైంలో నాకు ఫోన్ చేస్తారు, ఆయనకి వంకాయ గుత్తొంకాయ కూర ఇష్టం బాగా, అది నేను బాగా చేస్తాను, అది పులుసు పులుసు ఆ కొన్ని డిష్లు నేను పంపిస్తాను. కన్నమ్మ ఈరోజు అన్ని డిష్లు ఎన్ని వచ్చినా నాకు ఏమి నచ్చలేదు, మీరు పంపించిన పులుసు వంకాయ కూర అదిరిపోయింది. అదే ఇంకా మనసు నిండిపోతుంది మీకు. మరి మీరు డైటింగ్ చేస్తారా ఎప్పుడైనా? డైటింగ్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నైట్ రైస్ తిన్నాను, ఏదో ఒక టిఫిను, మధ్యాహ్నం మాత్రం బ్రౌన్ రైస్. బయటకు అది వెళ్ళినప్పుడు మాత్రం నో డైట్. సో ఇలా తీసుకెళ్లి గెస్ట్లని అక్కడ కూర్చునేవారా? అవునండి, గెస్ట్లనేమో ఇలాగా తీసుకెళ్ళేవారు, ఎవరైనా వస్తే లోపలికి వచ్చి అలాగా అక్కడ చూపెట్టి వాళ్ళు వస్తున్నారు అనేసరికి ఇదంతా కూడా కాఫీలు అన్ని రకాల స్నాక్స్ అలా నిండిపోవాలన్నమాట. వాళ్ళకి ఏం నచ్చితే అది వచ్చిన వాళ్ళందరూ ముందు రాగానే అవి చూసేవారు. అదే కృష్ణదాస్ గారు, అది బొబ్బుల బ్రహ్మన్న. అవును,
కాండ్రపాపారాయణ. అసలు ఈ రాచరిక పాత్రల్లో మామూలు టీవీ కాదు అసలు. అవునండి, శ్రీకృష్ణదేవరాయలు అంటే నిజంగా ఇలాగే ఉంటారేమో అనుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ గారు, కృష్ణరాజు గారు ఆ సినిమాలో అదండి ఆ క్యారెక్టర్ శ్రీకృష్ణదేవరాయలు. కృష్ణ గారు సొంత సినిమా అది. ఈ ఈ పూజ ఇక్కడ పెట్టారు కదా మీరు రాగానే, ఇది సార్ ఇష్టమా మీ ఇష్టమా? చాలా ఇష్టం. ఆయనకు ఆయనకు ప్రజెంట్ చేసేది వినాయకుడు, గణపతి, వెంకటేశ్వర స్వామి. కృష్ణరాజు గారు నాతో పాటు పూజ చేసేవారు, చాలా భక్తి ఆయనకి. ఇప్పుడో ఇది అమ్మవారు అయితే ఎప్పుడో 50 ఇయర్స్ ఓల్డ్ అమ్మవారు అది. మీ పేరే అమ్మవారి పేరుగా? శ్యామల. శ్యామల, నువ్వే అమ్మవారు అనేవారు కృష్ణరాజు గారు కూడా. ఏమనేవారు? నువ్వే అమ్మవారు అనేవారు. అంతే కదా మరి. ఇంకా ఆయన భక్త కన్నప్ప. ఎంత బాగున్నారు, ఎంత అందంగా ఉన్నారు. నాకెవరో పాప, మా రెండో పాప ఆర్కిటెక్చర్ బాగా ఇక్కడే మన పివి నరసింహరావు గారు అమ్మాయి ఆ కాలేజీలోనే చదివింది రెండో అమ్మాయి. తను ఇప్పుడు కలికి కూడా చేసింది ఆర్ట్ డైరెక్షన్, బాగా ఇంట్రెస్ట్ ఆ అమ్మాయికి. రెండో అమ్మాయి అండి. వాళ్ళు ఇప్పుడు అందరూ ఎవరైనా చిత్ర పరిశ్రమలో యాక్టివ్గా ఉన్నారా? పెద్ద అమ్మాయి మూవీలు తీస్తుంది, అమ్మాయి ఏమో ప్రొడక్షన్ నేర్చుకుంది మూవీస్ తీయాలని. కృష్ణరాజు గారు మనకు కూడా ఉంది కదా బ్యానర్. రెండో అమ్మాయి ఏమో ఆర్ట్ డైరెక్షన్, చాలా బాగా ఇంటుంది అంట అమ్మాయి చక్కగా. కలికి మీకేమనిపించింది చూసారు కదా, అద్భుతం. ఇంకా అసలు సెకండ్ హాఫ్ అయితే అది ఒక అమ్మగా అన్నమాట. బాబుని అలా లాస్ట్ లో అలా చూస్తే కృష్ణరాజు గారు కూడా చేశారు కదా ఆ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్? మన కర్ణుడు క్యారెక్టర్. అవునవును, అందరూ అది మ్యాచ్ చేసి నాకు ఫోటోలు పంపిస్తూ ఉంటారు మా ఫ్యాన్స్. ఓహో, మరి మీకైతే మనసు నిండిపోవడానికి అన్ని విధాలా అన్ని మీరు చేసిన ఫ్యాన్స్ అలా ప్రతిదీ కూడా నాకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారండి. వాళ్ళంతా చాలా గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు మా రెబల్ ఫ్యాన్స్ వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు. చాలా వాళ్ళ మనసు నిండిపోయింది మిమ్మల్ని ఎక్కడైనా కష్టపెట్టి జ్ఞాపకాలు తీసుకొచ్చి. మా స్వప్న కూడా ఎంత మంచి యాంకరింగే కాదు, ఏదో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అనమాట. నేను చూస్తూ ఉంటాను కదా, అదృష్టం మీరు అన్నమాట. అదే కాదు, నాకు 10 ఇయర్స్ నుంచి మీరు తెలుసు, మీరు మాట్లాడే విధానం. మెయిన్ ఏంటంటే లేడీస్కి మీరు ఇచ్చే ఆ రెస్పెక్ట్, వాళ్ళతో మాట్లాడే ఆ విధానం, అందులో ఆ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది నాకు, చాలా ఇష్టం. మీరు చాలామందితో రేణు దేశాయితో ఎంతమందితోనో అందరూ ఇంటర్వ్యూలు నేను చూస్తాను కదా, అబ్బో మీ మాట తీరు అది ఎక్సలెంట్. చాలా థ్యాంక్స్ అంటే అంత మంచి స్వభావం మీద. అందుకే కృష్ణరాజు గారు ఆ రోజు మిమ్మల్ని ఎంత అభినందించారు. నా అదృష్టం మీరు ఆ మాట అండం. అటువంటి లెజెండ్ జీవితం గురించి తెలుసుకోవడానికి మాకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు. తప్పకుండా మీరు మీ గుండెలో ఎంత మీ వెనక కాదు, మీతో కలిసి మిమ్మల్ని మేము పట్టుకుని ఉన్నాం, మేము ఫ్యాన్స్ కూడా అలాగే. అండ్ మీ మంచితనాన్ని, మీ మంచి గొప్ప ప్రేమ పూరిత మనస్తత్వానికి తప్పకుండా మీ చుట్టూ ఎప్పుడు ప్రపంచం ఉంటుంది. ఎందుకంటే నేను కృష్ణరాజు గారు ఒక ట్రస్ట్ పెట్టారు, దాని గురించి కూడా చెప్పుదాం. తప్పకుండా రండి ప్లీజ్ చెప్పండి. ఇలా రండి. గ్యాంగ్రీన్ షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి చాలా మంది కాళ్ళు తీసేస్తారు కదా. అవును, ఆ కాళ్ళు తీయకుండా వైద్యం చేస్తున్నాను. లండన్ లో ఉన్నారు ఒక డాక్టర్ గారు, వేణుకవత్తుల అని, ఆయన మన ఒంగోలు వాస్తవులు. ఆయన కృష్ణరాజు గారికి వీరాభిమాని, ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక కొడుకులా అనమాట. అయితే మనకి కృష్ణరాజు గారు మేము అప్పుడు లండన్ వెళ్ళినప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మా మాటల్లోని ఇండియాకి రావటం ఇక్కడ అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, మీరు ఇంచి మంచి డాక్టర్ కదా. ఆయన అక్కడ కింగ్స్ హాస్పిటల్లో ఈ డాక్టర్, ఏది మనకి గ్యాంగ్రీన్ వస్తే కాలు తీయకుండా ముందే దాన్ని ట్రీట్ చేయటం. దాన్ని కృష్ణరాజు గారు అన్నారు, మీరు ఎక్కడో లండన్ లండన్లో చేస్తున్నారు కానీ మన ఈ ప్రాంతాల వారు అంతా లండన్ రాలేదు, అది కాస్ట్లీ వైద్యం కూడా. మన ఇద్దరం కలిపి ఒక ట్రస్ట్ పెడదాం, ఎవ్రీ ఇయర్ నా బర్త్డే రోజు పెట్టుకొని మనకు సాధ్యమైనంత ఒక 2 ఆపరేషన్లు 4 ఆపరేషన్లు చేయిద్దాము అని. అలాగే సార్ ఇంతకన్నా మంచి ఇంకే ఉంటుందని యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టాము.
యు అంటే ఉప్పుల పాటే మాది, కే అంటే ఎందుకు అవత్తుల, వెనుక అవత్తుల కదా. అవును, యూకే ఎలాగ ఆయన యూకే నుంచి వచ్చిన డాక్టర్ యూకే ఎంత కుదురుకొని చూడండి, అదే ఫౌండేషన్ అని పెట్టాము. తర్వాత ఏమో కృష్ణరాజు గారు అన్నారు, నేను అపోలోకి మాట్లాడతాను సంగీతారెడ్డి గారితో, మీరు 6 మంత్స్కి ఒకసారి అపోలోకి కూడా వచ్చి చేయాలి ఆపరేషన్స్. మొత్తం అపోలో అందరితో మాట్లాడారు. ఇంత మంచి అవకాశం కృష్ణరాజు గారు సంగీతారెడ్డి గారు అయితే ఎంత మెచ్చుకున్నారు. ఆయన అపాయింట్ చేసి అక్కడ ఆయన గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని ఈ రోజుకి వచ్చి ఇక్కడ వీళ్ళు ఒక 4-5 కేసులు ఉంటే ఆయనకి అక్కడ కాల్ చేస్తారు. అక్కడ ఆయన సెలవు పెట్టి వచ్చి హైదరాబాద్ అపోలోలో చేసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మరి ఎవరైనా చేయించుకోవాలంటే ఆయన కోసం ఎలా అపోలోకి వెళ్ళాలి? నేను ఎంతో నేను మొన్న ఫస్ట్ కృష్ణరాజు గారు అనే దానికి ఫస్ట్ టైం మొగల్తూరులో పెట్టాము మేము. చాలామంది అన్నారు జ్వరాలకి క్యాన్సర్లు ఇవన్నీ అయితే వస్తారండి, ఈ కాళ్ళు ఇవన్నీ ఎవరు రారు, మీరు పెడుతున్నారు ఎందుకు, బాగా జరగదు అని అన్నారు. లేదు, మా పెద్ద అమ్మాయి, మేము అక్కడ ఊర్లో డాక్టర్ వర్మ గారు అని ఆయన వేణు గారు కోఆర్డినేట్ చేసుకొని నేను ముందుగా వెళ్ళిపోయి అన్ని ఛానల్స్కి అన్నిటిలోని ఒక ఆటో పెట్టి మొత్తం ఒక 3 రోజులు వాళ్ళు దీని మీదే, ఇలాగే షుగర్ మీద చాలా డేంజర్, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఫలానా తారీఖు మేము అక్కడ చేస్తున్నాం ఈ వైద్యం, లండన్ నుంచి డాక్టర్లు వస్తున్నారు అని చెప్తే ఆ రోజు 2000 పీపుల్ వచ్చారు. బాబా చాలా బాగా అరేంజ్ చేసాం మేము. అక్కడికక్కడే 20 మంది డాక్టర్స్ వెళ్ళాం. వేణుగారు ఇంకొక 2 డాక్టర్లు లండన్ నుంచి వచ్చారు, మాకు తెలిసిన ఒక డాక్టర్ దుబాయ్ నుంచి వచ్చారు, అపోలో వారు 4 డాక్టర్ని పంపించారు. ఇలా అంతా కలిపి 20 మంది డాక్టర్స్ అయ్యారు. చాలా అద్భుతంగా జరిగింది. ఫస్ట్ టైం కృష్ణరాజు గారు బర్త్డే రోజు జనవరి 20 చేసాము. అక్కడ ఒక 5-6 ఆపరేషన్స్ అక్కడే చేసేసాము. ఉన్న వాళ్ళందరికీ అక్కడే ట్రీట్మెంట్ చేయించేసి మందులు అన్నీ ఇచ్చాము. తర్వాత లేని వాళ్ళందరినీ అపోలోలో చేసామండి. దాన్ని ఇంకా పెద్దగా ఈ సంవత్సరం రేపు జనవరిని కూడా ఇది కంటిన్యూ చేస్తాం. యూకే ఇండియా ఫౌండేషన్ మీద చేయించుకోదగిన వాళ్ళందరికీ కూడా మన అపోలోకి మీరు కూడా చెప్పచ్చు ప్రేమ, అదే స్వప్న గారు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎంతోమందికి తీసేశారు కాళ్ళు ఆ షుగర్ మీద. అయ్యో తెలుసండి, అవును మీకు తెలుసు కదా ఆ ప్రాబ్లం. అది మన ఫస్ట్ టైం ఇండియాలో మనం చేయించింది మొగల్తూరులో. చాలా గొప్ప విషయం అది, మీరు కొనసాగిస్తున్నారు, ఇంకా కొనసాగించాలి. గొప్ప వాళ్ళ సంకల్పాలు అలా కొనసాగుతాయి ప్రపంచంలో. మీ వంటి వారు ఆయన సహధర్మచారిణిగా నడిచారు కాబట్టి తప్పకుండా మీ ద్వారా చాలా మంచి పనులు వారి స్మరణలో జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ కూడా. బాగుండాలని నా ఆశీస్సులు, కృష్ణరాజు గారి ఆశీస్సులు ఎప్పుడు మీ అందరికీ ఉంటాయి. కృష్ణరాజు గారు అభిమానం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లాంగ్ కృష్ణరాజు గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్.